హాయ్ ఫ్రెండ్స్, నేను సాయికృష్ణ. నేను ఈరోజు మీకు మన యూట్యూబ్ వీడియోస్లో క్రిస్టల్ క్లియర్ వాయిస్ రావాలంటే మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. సో చాలామంది కంప్యూటర్స్లో ఎడిటింగ్ అయితే చేస్తూ ఉంటారనమాట, ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ ఉన్నవాళ్ళు అండ్ పెద్ద పెద్ద కాస్ట్లీ మైక్స్ యూజ్ చేసేవాళ్ళు. కానీ మొబైల్ ఫోన్లో వీడియోస్ రికార్డ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రత్యేకంగా ఈ బోయా మైక్స్ లాంటి చిన్న చిన్న మైక్రోఫోన్స్ యూజ్ చేసి వీడియోస్ రికార్డ్ చేసే వాళ్ళకి మొబైల్లో ఏంటంటే అంతగా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్, ఎడిటింగ్ యాప్స్ ఉండవు. వీళ్ళు కైన్ మాస్టర్ లేదా విఎన్ యాప్ ఇట్లాంటి యూజ్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఈ ఆడియోని ప్రత్యేకంగా ఎడిట్ చేసే అవకాశం ఆ యాప్స్లో ఉండదన్నమాట. సో అందుకోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక యాప్ అయితే చూపిస్తాను. ఈ యాప్లో ఏంటంటే మీరు మీ వాయిస్ని నీట్గా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క వాయిస్లో ఎటువంటి నాయిస్ అనేది ఉన్నా కానీ మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ యొక్క వాయిస్ని ఇంకా ఎన్హాన్స్ చేసి అంటే ఇంకా బ్యూటిఫుల్గా వినసొంపుగా ఉండేలాగా మీరైతే ఎడిటింగ్ అయితే చేసుకునేలాగా నేను మీకు ఒక యాప్ అయితే చూపిస్తాను. అందుకంటే ముందు మీ అందరికీ తెలుసు కదా, మన హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే కోర్స్ లాంచ్ చేసిన సంగతి. ఈ కోర్స్ ప్రైస్ స్టార్టింగ్ 2999 పెట్టాం, త్వరలో 5999 అవుతుంది. కాబట్టి ఇంకా మీరు ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా ఏ విధంగా జాయిన్ అవ్వాలనేది తెలుస్తుంది. ఈ కోర్స్ తీసుకోవడం వల్ల మీకు 6.5 అవర్స్ కంప్లీట్ తెలుగు యూట్యూబ్ కోర్స్ అయితే వస్తుంది. చాలా జాగ్రత్తగా నేనైతే డిజైన్ చేశాను కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకొని. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది అర్థమై అవ్వాలి అనే ఉద్దేశంతో డిజైన్ చేసిన కోర్స్ అనమాట. సో ఈ కోర్స్ మీ యూట్యూబ్ జర్నీకి ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. సో కోర్సులో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా మన పర్సనల్ నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు ఎప్పుడైనా డౌట్స్ వస్తే డైరెక్ట్గా నన్ను అడిగే మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా కోర్సులో ఎవరైతే జాయిన్ అయ్యి 10,000 సబ్స్క్రైబర్స్ సంపాదిస్తారో వాళ్ళకి మన సైడ్ నుంచి ఒక అందమైన ప్లే బటన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఒక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ముందుగా మీరు ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళాలి. సో ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత లెక్సిస్ ఆడియో ఎడిటర్ అని చెప్పేసి టైప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఆడియో అయితే రికార్డ్ చేయాలి కదా, సో దీనికోసం నేను రికార్డర్ అయితే యూస్ చేస్తాను. ఫోన్లో ఉన్న డిఫాల్ట్ రికార్డర్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఇంకోటి మైక్ అయితే నేను ఫోన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రికార్డింగ్ అయితే చేస్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను సాయికృష్ణ. నేను ఈరోజు మీకు యూట్యూబ్లో కొత్తగా వచ్చిన ఒక అప్డేట్ గురించి చెప్పబోతున్నాను. ఒక 8 సెకండ్స్ అట్లయితే నేనైతే రికార్డ్ అయితే చేశాను. సో దీన్ని అయితే సేవ్ చేద్దాం. సో దీన్ని టెస్ట్ అని చెప్పి నేను సేవ్ అయితే చేస్తున్నాను. సో ఇక ఈ మైక్ అయితే నేను రిమూవ్ చేస్తాను. ఇది జస్ట్ బోయా M1 మైక్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి లెక్సిస్ అని చెప్పి యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, సో ఆ యాప్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను, చూడండి. సో లెక్సిస్ ఆడియో ఎడిటర్ యాప్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. పైన చూసారంటే మీకు ఓపెన్ అని చెప్పేసి బటన్ అయితే కనిపిస్తుంది. సో అక్కడ క్లిక్ చేస్తే మీకు రికార్డింగ్స్లో, స్టాండర్డ్ రికార్డింగ్స్లో, సో నేనైతే ఫైల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు రికార్డ్ చేశాను కదా, సో అది రికార్డ్ చేస్తాను. ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను సాయికృష్ణ. నేను ఈరోజు మీకు యూట్యూబ్లో కొత్తగా వచ్చిన ఒక అప్డేట్ గురించి చెప్పబోతున్నాను. సో వినడానికైతే బాగుంది. సో మనం ఇది ఎడిటింగ్ చేస్తే ఇంకా బెటర్గా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీన్ని సపోజ్ నేను ఎడిటింగ్ చేయాలనుకుంటే పక్కన 3 డాట్స్ కనిపిస్తున్నాయి, అక్కడ క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ అని చెప్పి కనిపిస్తుంది. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే నాయిస్ రిడక్షన్ అనమాట. సో ఇక్కడ నాయిస్ రిడక్షన్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ వచ్చేసరికి మీకు థ్రెషోల్డ్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఈ థ్రెషోల్డ్ వచ్చేసరికి నేను ఒక 50-50 dB ఇస్తున్నా. సో రేట్ అని చెప్పి కనిపిస్తుంది, అది 100 ఇస్తున్నాను. అటాక్ అని చెప్పి కనిపిస్తుంది, అది 1 ms ఇస్తున్నాను. లోపాస్ ఫిల్టర్ వేయమంటారు అని అడుగుతుంది. సో ఫుల్గా పెట్టేశాను అనమాట అది. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూస్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను సాయికృష్ణ. నేను ఈరోజు మీకు యూట్యూబ్లో కొత్తగా వచ్చిన ఒక అప్డేట్ గురించి చెప్పబోతున్నాను. ఓకే, కొంచెం బెటర్గా అయితే ఉంది. సో ఇప్పుడు నేనైతే ఇది అప్లై అయితే చేస్తున్నాను. సో అప్లై అయితే చేసేసాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కొంచెం ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేద్దాం. సో మళ్ళీ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి, సో మీకు ఓన్లీ ఇక్కడ వరకు నాయిస్ రిమూవ్ అయితే చాలనుకునే వాళ్ళు ఇక్కడతో సేవ్ చేసేసుకోవచ్చు ఫైల్ని. లేదు ఇంకా చేద్దాం అనుకునేవాళ్ళు ఇక్కడ నుంచి ఫాలో అవ్వండి. సో ఇక చూడండి, ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మనం నాయిస్ రిమూవ్ అయితే చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈక్వలైజర్ అండ్ యాంప్లిఫైయర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇందులో బేస్, ట్రిబుల్ ఇవన్నీ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో నేను ట్రిబుల్ అయితే కొంచెం బూస్ట్ చేస్తున్నాను. సో ఫుల్గా పెట్టేశాను, కొంచెం కాదు. ఇప్పుడు అప్లై అయితే చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను సాయికృష్ణ. నేను ఈరోజు మీకు యూట్యూబ్లో కొత్తగా వచ్చిన ఒక అప్డేట్ గురించి చెప్పబోతున్నాను. బాగుంది, నేను నా వాయిస్కి కొంచెం ట్రిబుల్ ఎక్కువ యాడ్ చేస్తాను అనమాట. వినడానికి కొంచెం బాగుంటుంది, నాకు అది ఇష్టం. కొంతమంది బేస్ యాడ్ చేసుకుంటారు, సో అది ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వస్తున్నాను. సో ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఇంకా ఎఫెక్ట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, రివర్బ్ కావాలంటే
రివర్బ్ పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఇంకా మీ ఇష్టం అన్నమాట. మీరు కనుక మోనోలో రికార్డ్ చేస్తే దాన్ని స్టీరియోలోకి ఇక్కడ కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ నేను రికార్డ్ చేసింది స్టీరియోలో రికార్డ్ అయింది కాబట్టి జస్ట్ నేను ఇప్పుడు ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక సెట్టింగ్ అయితే యాడ్ చేస్తున్నాను. సో వచ్చేసరికి నార్మలైజ్ అని చెప్పేసింది కదా, సో నార్మలైజ్ అని చెప్పేసి క్లిక్ చేశాను. మొత్తం ఈ రికార్డింగ్ అంతా కూడా నార్మలైజ్ అవుతుంది. సో ఒక చాట్ ఎక్కువ ఒక చాట్ తక్కువగా కాకుండా మొత్తం ఈక్వల్గా వినపడుతుంది అనమాట. సో ఇప్పుడు ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను ఈరోజు మీకు యూట్యూబ్లో కొత్తగా వచ్చిన ఒక అప్డేట్ గురించి చెప్పబోతున్నాను. సో ఇప్పుడు రా ఫైల్ ప్లే చేస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను ఈరోజు మీకు యూట్యూబ్లో కొత్తగా వచ్చిన ఒక అప్డేట్ గురించి చెప్పబోతున్నాను. సో ఇప్పుడు రా ఫైల్ విన్నారు కదా, ఇప్పుడు ఎడిటింగ్ చేసిన దాన్ని వినండి. హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను ఈరోజు మీకు యూట్యూబ్లో కొత్తగా వచ్చిన ఒక అప్డేట్ గురించి చెప్పబోతున్నాను. సో చూసారా, చాలా మార్పు అయితే వచ్చింది. సో నాయిస్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. నా రూమ్లో ఏసీ నాయిస్ అన్నీ ఉన్నాయి, అన్నీ కూడా తగ్గిపోయినాయి. సో ఇప్పుడు దీన్ని మీరు సేవ్ చేసుకోవడం ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ వన్స్ మీకు ఎడిటింగ్ అంతా అయిపోయింది అనుకున్న తర్వాత, సో ఇక్కడ సేవ్ బటన్ మీద మీరు క్లిక్ చేయగానే ఎక్కడికి సేవ్ చేయమంటారని చెప్పేసి అడుగుతుంది. సో మీకు ఎక్కడికి కావాలో అక్కడికి మీరైతే సేవ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చరికి నేను ఫైనల్ అవుట్పుట్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఫార్మాట్ అడుగుతుంది, MP3లో సేవ్ చేయమంటారా వేవ్ ఫార్మాట్లోనా అని చెప్పేసి ఇక్కడ ఫార్మాట్ చూపిస్తుంది. సో ఇక్కడ MP3 కానీ వేవ్ కానీ ఇవన్నీ ఫుల్ వర్షన్, ఈ యాప్ పర్చేస్ చేసిన వాళ్ళకి మాత్రమే వస్తాయన్నమాట. కానీ మనకి ఇక్కడ ఫ్రీ వర్షన్లో వీళ్ళు ఏంటంటే .m4a అని చెప్పేసి ఒక ఫార్మాట్లో మాత్రమే మనల్ని సేవ్ చేసుకొని ఇస్తుంది. సో ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి. సో దాన్ని మళ్ళీ మనం ఎలా MP3 కన్వర్ట్ చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను, కంగారు పడకండి. జస్ట్ సేవ్ అని చెప్పేసి అయితే క్లిక్ చేస్తున్నాను. సో వన్స్ నేనైతే సేవ్ చేసేసాను ఇప్పుడు. సో ఇంకా ఈ యాప్తో మనకి సంబంధం అయితే లేదన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయి MP3 కన్వర్టర్ అని చెప్పేసి సెర్చ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మనకి ఇచ్చిన ఫార్మాట్ మనకి కైన్ మాస్టర్లో కానీ ఇటువంటి యాప్స్లోకి ఇంపోర్ట్ చేసుకుంటే అది రాదనమాట. అందుకోసం మనం దీన్ని మళ్ళీ MP3లోకి అయితే కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ యాప్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ వచ్చేసరికి కింద ఆడియో కన్వర్టర్ MP3 AAC OPUS అని చెప్పేసి కనిపిస్తుంది. మీరు అది డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇది 5 మిలియన్ ప్లస్ పీపుల్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. సో దీన్ని మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. సో లేదు మీకు ఆల్రెడీ వేరే దాంట్లో చేసుకున్నా నో ప్రాబ్లం, నేనైతే ఇది రికమెండ్ చేస్తాను మీకు. సో ఇది బాగుంటుంది, నేనైతే ఆల్రెడీ ఇంతకుముందు దీన్ని ట్రై చేశాను, వాడాను. సో ఇక్కడ ఇది వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ బటన్ మీద క్లిక్ చేస్తే యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి కన్వర్ట్ ఫైల్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎక్కడ ఆ ఫైల్ ఉందో లొకేట్ అయితే చేయమంటుంది. సో మీరు ఎక్కడ సేవ్ చేశారు దాన్ని బ్రౌజ్ చేయండి. ఇంటర్నల్ స్టోరేజ్లో మనం డౌన్లోడ్స్లో అయితే పెట్టాం, ఫైనల్ అవుట్పుట్ అని చెప్పి సెలెక్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి బిట్ రేట్ వచ్చేసరికి ఎడిట్ చేయండి, 192 KBPS అయితే ఉంది. దీన్ని హై బిట్ రేట్కి తీసుకెళ్ళిపోయి పెట్టేయండి. 320 KBPS బిట్ రేట్ అయితే ఫుల్గా పెట్టేశాను అనమాట నేను. ఫుల్గా పెట్టేసి ఇప్పుడు సేవ్ అయితే చేస్తున్నాను. ఫైనల్ అవుట్పుట్ ఇప్పుడు MP3 అని చెప్పేసి నేమ్ ఇచ్చేసి దీన్ని నేనైతే సేవ్ అయితే చేశాను. సో ఇక మీరు సేవ్ చేసుకున్న ఫైల్ని మీరు డైరెక్ట్గా కైన్ మాస్టర్లోకి అయితే, కైన్ మాస్టర్లోకి VN యాప్ అయితే, VN యాప్ మీరు ఏదైతే ఎడిటింగ్ యాప్ యూజ్ చేస్తారో అందులోకి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. MP3 ఫార్మాట్లో కన్వర్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఇంపోర్ట్ చేసుకుని దాంట్లో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో చాలా చిన్న చిన్న స్టెప్స్ మీరు ఫాలో అయితే మీ వీడియో క్వాలిటీతో పాటు ఆడియో క్వాలిటీని కూడా బెటర్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో ఇది మొబైల్స్లో ఎవరైతే ఎడిటింగ్ చేస్తారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది కదా. సో నచ్చిందా? సో నచ్చితే ఖచ్చితంగా అందరూ లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేసి కింద వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. చెప్తే ఇలాంటివి మీకోసం మరెన్నో వీడియోస్ అయితే నేను మీకు తీసుకొస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, అది మరి మీకు తెలుసు కదా మన హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే కోర్స్ లాంచ్ చేసిన సంగతి. ఈ కోర్స్ ప్రైస్ స్టార్టింగ 2999 అయితే పెట్టాం, త్వరలో 5999 చేస్తాం. ఇంకా మీలో ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో చూస్తే కంప్లీట్గా మీకు ఏ విధంగా జాయిన్ అవ్వాలో తెలుస్తుంది. సో ఈ కోర్స్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు 6.5 hours కంప్లీట్ తెలుగు యూట్యూబ్ కోర్స్ అయితే వస్తుంది. కంప్లీట్ A to Z ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది. అండ్ అంతేకాకుండా కోర్సులో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా మన పర్సనల్ నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు ఏదైనా డౌట్స్ వచ్చినాయి అనుకోండి డైరెక్ట్గా నన్ను అడిగి మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో అంతేకాకుండా కోర్సులో జాయిన్ అయ్యి ఎవరైతే 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మన సైడ్ నుంచి ఇట్లాంటి ఒక అందమైన ప్లే బటన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అది మరి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ మరెన్నో చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ నెక్స్ట్ వన్.